నేను అభిమానించిన వ్యక్తి, ఒకప్పుడు సినిమాల్లో అభిమానించిన వ్యక్తి ఇంత చవట అని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ గుడివాడలో నన్ను ఓడించి ఈ గుడివాడ నువ్వు కబ్జా చేస్తా. శిల్ప అంటే కొలపలేయాల్సిందే, దుమ్ము దులపాల్సిందే, దాన్ని కొట్టాల్సిందే. వైసీపీలోని ఆ నలుగురు అంటే టీడీపీకి ఎందుకు అంత వణుకు? వారిని అణచిపెట్టేందుకు ఎందుకు ఇన్ని ప్రయత్నాలు? వైసీపీలో జగన్ తర్వాత గట్టి వాయిస్ ఉన్న నేతలను అధికార పార్టీ ఎంతో కాలంగా టార్గెట్ చేస్తోంది. ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే గట్టిగా గళం విప్పే నేతలను లక్ష్యంగా మార్చుకుంటోంది. నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబు అయినా పవన్ అయినా జగన్ కు మద్దతుగా ఎంతకైనా తెగిస్తారు. ఇక నియోజకవర్గంలో అనిల్ తనను నమ్ముకున్న వారి కోసం ఎందాకైనా వెళ్తారని పేరుంది. తాజాగా సాలుచింతలో పట్టాలు ఇవ్వకుండా పేదల ఇళ్లు కూల్చివేతలపై అనిల్ ఆందోళనకు దిగారు. పోలీసులు అనిల్ ను అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లాలో అనిల్ ను అధికార పార్టీ లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇక మహిళా ఫైర్ బ్రాండ్ రోజా సంగతి తెలిసిందే. అసెంబ్లీ నుండి ఏడాది పాటు రోజాను బహిష్కరించిన రోజా అధికార పార్టీ పైన, ముఖ్యమంత్రి పైన తన మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. రోజాను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది. ఇదే రోజాపై రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగానూ టార్గెట్ చేయడానికి కారణమవుతోంది. ఇక కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం టీడీపీ నేతలకు రాజకీయంగా లక్ష్యంగా మారారు. టీడీపీకి కంచుకోటగా ఉండే గుడివాడలో నాని వైసీపీ జెండా ఎగురవేశారు. టీడీపీ అధినేతపై సందర్భం వచ్చిన ప్రతిసారి మండిపడే కొడాలి నానిని ఎలాగైనా దెబ్బతీయాలని చాలా కాలంగానే టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. తాజాగా గుడివాడ మున్సిపాలిటీ కౌన్సిల్లో వైసీపీ కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకుని నానిని దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇక టీడీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరిన శిల్పా చక్రపాణిరెడ్డి సైతం ఇప్పుడు టీడీపీ పొలిటికల్ టార్గెట్ లిస్ట్ లో చేరారు. ఆయనకు గన్మెన్లను తొలగించడంతో పాటుగా రాజకీయంగా దెబ్బతీసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నలుగురిని ప్రస్తుతం టీడీపీ రాజకీయంగా ఎలాగైనా దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో ఉన్నట్లు ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వీరు గెలవకుండా చూడాలనేది టీడీపీ లక్ష్యమనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇందుకోసం ఇప్పటి నుండే అన్ని రకాలుగా వారిని భయపెట్టే చర్యలను ముమ్మరం చేసింది. అయితే నిత్యం ప్రజల్లో ఉండే ఈ నలుగురు వైసీపీ నేతలు టీడీపీ నేతలకు లొంగే రకాలు కాదని వారి అభిమానులు చెప్తున్నారు. మరి వీరి విషయంలో మీ మద్దతు ఎవరికో మీరే చెప్పండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.